తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. మల్లారెడ్డి నివాసంతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి ఇళ్లలోనూ ఇన్కమ్ టాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే సోదరుడు గోపాల్ రెడ్డి, వియంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. వీటితో పాటు 14 విద్యా సంస్థల ప్రధాన కార్యాలయాల్లోనూ ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలోనే ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రితో పాటు ఆయన కుటుంబీకుల ఇళ్లలో ఫోన్లను సీజ్ చేసి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డి సోదరుడి ఇంట్లో లాకర్ను కనుగొన్నారు ఐటి అధికారులు. లాకర్ను ఓపెన్ చేసేందుకు ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. అటు బాలానగర్ రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల లావాదేవీలు క్రాంతి బ్యాంకులో జరుగుతూ ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కాలేజీల అకౌంట్స్ కు సంబంధించిన బ్యాంకుల వివరాలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మంత్రి మల్లారెడ్డి కుమారుడు అల్లుడుతో పాటుగా అతని సమీప బంధువులు, అతని స్నేహితుల ఇళ్లలో మొత్తం ఐటి సోదాలు చేస్తుంది. దాదాపు 50 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటి సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా మల్లారెడ్డి సంబంధించిన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్స్ తో పాటుగా రియల్ ఎస్టేట్ సంస్థల పెట్టుబడులు, దాని లావాదేవీలపైన ప్రధానంగా అధికారులు దృష్టి సాధించారు. ఇప్పటికైతే పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలన్నింటి కూడా బయటపడ్డట్టుగా ఉన్న సమాచారం. అయితే ప్రస్తుతానికి మనం ఏదైతే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఏదైతే మంత్రి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఇతనింట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా మొత్తం ఒక 20 మంది సభ్యులు గల ఐటీ బృందం ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తుంది. అయితే మర్రి రాజశేఖర్ రెడ్డి చూసినైతే ఎంఎల్ఆర్టీ ఇంజనీరింగ్ కాలేజ్, గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి చైర్మన్గా ఉన్నాడు. అంతేకాకుండా అరుంధతి హాస్పిటల్ సంబంధించి కూడా చైర్మన్గా కొనసాగుతున్నాడు. మర్రి రాజశేఖర్ రెడ్డి భార్య కూడా ఈ విద్యా సంస్థలు కూడా డైరెక్టర్గా కొనసాగుతున్నారు. కూతురు కూడా విద్యా సంస్థలో డైరెక్టర్గా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ప్రస్తుతానికి అతను మర్రి రాజశేఖర రెడ్డి, మంత్రి మల్లారెడ్డి అల్లుడిన మర్రి రాజశేఖర రెడ్డి ప్రస్తుతానికి విదేశాల్లో టూర్లో ఉన్నాడు, టర్కీలో ఉన్నాడు. అతని కుటుంబంతో కలిసి పర్యటన కోసం వెళ్ళినట్లుగా ఉన్న సమాచారం. ప్రస్తుతానికైతే రాజశేఖర రెడ్డి ఇంట్లో లేడు. రాజశేఖర రెడ్డి తండ్రితో పాటు కూతురు మాత్రం ఇంట్లో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ప్రస్తుతానికైతే సోదాలు చేస్తున్న నేపథ్యంలో సమాచారం మాత్రం అక్కడైతే కుటుంబ సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఇంట్లో ఇప్పటికీ మర్రి రాజశేఖర రెడ్డి సంబంధించి ఇంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ సోదాల సంబంధించి పూర్తి వివరాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్ళేందుకు కూడా అదైతే ఎవరు కూడా ఇంట్లోకి ఎవరికి అనుమతిస్తలేరు. బయట వాళ్ళని కూడా లోపల రాణిస్తలేరు. ఎక్కడైనా ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నా మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి ఇంటి దగ్గర బయట డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లోపల ఐటీ సోదాలు చేస్తున్నారు. సోదాలు చేస్తున్న సమయంలో మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఎవరైనా బయట వాళ్ళని కూడా ఎవరు కూడా లోపల అనుమతించలేదు. ప్రస్తుతానికి లోపల నుంచి ఐటీ అధికారులు అనుమతిస్తగానే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయితే మర్రి రాజశేఖర రెడ్డి మంత్రి మల్లారెడ్డి సంబంధించి కూడా అన్ని విద్యా సంస్థలు కూడా అతను పార్ట్నర్గా ఉన్నారు.
అంతేకాకుండా చాలా కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఈ వ్యవహారం సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీల్లో మరి రాజశేఖర్ రెడ్డి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, మరి రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి తర్వాత మంత్రి మల్లారెడ్డి కుమారులు కలిసి చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి లావాదేవీల వైపై పూర్తిస్థాయిలో కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికైతే ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కూడా చేస్తున్నారు. ఈ సోదాలు ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, బ్యాంకు లావాదేవీలు కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు. మరో చూసినట్లయితే ఇంట్లో ఒక రెండు లాకర్స్ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ లాకర్స్ని ఓపెన్ ఎలక్ట్రానిక్ లాకర్స్ గుర్తించారు. ఆ లాకర్స్ను తెరిపించేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. టర్కీలో ఉన్న ఏదైతే మరి రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి సంబంధించి రాజశేఖర్ రెడ్డితో కాంటాక్ట్ చేసి టర్కీలో ఉన్న అతని ద్వారా పాస్వర్డ్ తెలుసుకొని వాటిని పూర్తిస్థాయిలో ఓపెన్ చేసి ఆ లాకర్స్ని తెరిచి అందులో ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా మనకున్న సమాచారం. ప్రస్తుతానికైతే మరి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రెండు లాకర్స్ ఎలక్ట్రానిక్ లాకర్స్ కూడా లభ్యం కావడం జరిగింది. ఆ లాకర్స్ని ఓపెన్ చేసేందుకు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంటి సభ్యులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. ఏదేమైనప్పుడు కూడా మరి రాజశేఖర్ రెడ్డి తన భార్య తండ్రి కూతురు వీళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళ బిజినెస్లు అన్నింటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా అధికారులు సేకరిస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వేట్ల ఎన్టీవీ.